నందమూరి ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు తప్ప వారి కుటుంబ సభ్యులు కానీ వారి రిలేషన్స్ కానీ ఎప్పుడు వార్తల్లో నిలవరనే చెప్పాలి. అయితే రీసెంట్గా ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ భార్య అయిన స్వాతికి సంబంధించిన ఒక వార్త మాత్రం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా బాగా తమ ఫ్యామిలీలో అందరూ ఆప్యాయతలు ప్రేమానురాగాలను చూపించుకుంటూ చాలా కలివిడిగా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వారి కుటుంబ వేడుకలో నందమూరి కళ్యాణ్ రామ్ గారి భార్య అయిన స్వాతి తన మరిది అయిన జూనియర్ ఎన్టీఆర్ గారిపై చూపించిన ప్రేమానురాగాలు చూస్తే అక్కడున్న వారందరికీ షాక్గా అనిపించిందట. జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి అయిన హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలు చాలా కలిసిమెలిసి ఉంటున్నాయి. అయితే కళ్యాణ్ రామ్ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తమ్ముడు అని పిలవడు, నాన్న నాన్న అని అంటుంటారు. జూనియర్ ఎన్టీఆర్లోనే తన తండ్రిని చూసుకుంటాడు కళ్యాణ్ రామ్. తమ్ముడిపై చాలా ప్రేమాప్యాయతలు చూపిస్తాడు. అదేవిధంగా తన భార్య అయిన స్వాతి కూడా ఇటీవల ఓ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్పై అమితమైన ప్రేమ చూపించిందని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుండి ఈ వార్త ఇప్పుడు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ని తన వదినమ్మ అయిన స్వాతి ఒక మరిదిలా కాకుండా ఒక కన్న కొడుకులా చూసుకుంటుందట. ఆ ఫంక్షన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్పై తాను చూపించిన ప్రేమానురాగాలను అక్కడి వారంతా చూసి ఒక్కసారి అవాక్కయ్యారని తెలుస్తోంది. తన అన్న కళ్యాణ్ రామ్ అయితే ఎలాంటి ప్రేమ చూపిస్తాడో తన వదినమ్మ కూడా అంతకన్నా మించి ప్రేమను చూపిస్తుందని ఆ ఫంక్షన్లో ఉన్న వారందరికీ అప్పుడు అర్థమైందని తెలుస్తోంది. మొత్తానికి తన అన్న కళ్యాణ్ రామే కాదు, తన వదినమ్మ కూడా ఎన్టీఆర్ని చాలా బాగా చూసుకుంటుందని చెప్పాలి.